హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? జనరల్గా మనం మ్యాంగ్రూవ్స్ని మనము హాలోఫైట్స్ అంటాం. హాలోఫైట్స్ ఇవి ఎక్కువగా హై సెలినిటీ ఉన్న వాటర్లో పెరుగుతాయి, అంటే ఎక్కువగా ఉప్పు నీటిలో ఇవి పెరుగుతూ ఉంటాయండి. సో ఇవి ఇక్కడ కనిపిస్తే మనకి ఎక్కువగా అంటే ఈ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లోను, అట్ ది సేమ్ టైం సముద్ర తీర ప్రాంతాల్లో, ఈ కోస్టల్ ఏరియాస్ అంటాంగా, అటువంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ హై సెలినిటీ వాటర్, ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ మ్యాంగ్రూవ్స్ చెట్లు పెరుగుతూ ఉంటాయి. వీటిని మనం హాలోఫైట్స్ అనిపిస్తాం. ఇంత హై సెలినిటీ వాటర్లో కూడా ఇవి ఎందుకు అంత సర్వైవల్ అవుతున్నాయంటే వీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వేర్లు అండి. ఈ వేర్లు నీటి బయట ఉంటాయి, అంటే నీటిపైన తేలుతూ ఉండేటువంటి ఉంటాయన్నమాట. సో వీటికి స్పాంజ్ టిష్యూస్ అంటాం, అంటే చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఉంటాయన్నమాట. వీటి ద్వారా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇవి పీల్చుకుని అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సెలినిటీని కంట్రోల్ చేస్తూ ఇవి సర్వైవల్ అవుతున్నాయి అన్నమాట. ఇవి మ్యాంగ్రూవ్స్ చెట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నేచర్కి. ఇక్కడ చేపలకు పాపులేషన్ పెంచడానికి కానీ, పశువులకు వీటిని గానాగా ఉపయోగిస్తారు. అలాగే మనకు తుఫాన్లో వచ్చినప్పుడు ఎక్కువగా బీభత్సంగా వరదలు వస్తుంటాయి. ఆ వరదల కారణంగా ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా చూడడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి నీళ్ళ అనేది తొందరగా తరిగిపోకుండా, అంటే నీళ్ళ కోత వస్తుందా అలా కంట్రోల్ చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ది సేమ్ టైం ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇవి గ్రహించి అక్కడ ఉన్నటువంటి నేచర్ స్టెబిలిటీగా ఉంచగలుగుతాయండి. అండ్ ది సేమ్ టైం ఈ ట్రాపికల్ సబ్ ట్రాపికల్లో ఈ పెరిగేటువంటి ఈ మొక్క, ఈ మ్యాంగ్రూవ్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియాలో వచ్చేసి పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో డెల్టా అంట, సుందర్బన్ డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అండి సుందర్బన్ డెల్టా. ఇక్కడ మాత్రమే మన ఇండియాలో ఈ మ్యాంగ్రూవ్ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఐ హోప్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ పెరిగే కొద్దీ ఇక్కడ మ్యాంగ్రూవ్ చెట్లు అతి వేగంగా తరిగిపోతూ వస్తున్నాయి. సో వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే మన వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.